యువజన విభాగం అత్తినేని చంద్రశేఖర్ అత్తినేని Thank you.
గ్రామాలన్నీ కూడా కమిటీలు ఏకాగ్రంగా వేసుకొని ఒక కుటుంబ సభ్యులుగా మనం అందరం కూడా ఇక్కడ కలిసి ఇంత టిఫిన్ చేసి మరి కమిటీలంతా కూడా ఏకాగ్రంగా వేసినందుకు గ్రామాల ఈ 5 గ్రామాల నాయకులందరికీ పేరు మీద హృదయపూర్వక నమస్కారం చేస్తున్నాం. అదేవిధంగా మండల డిప్యూటీ తమ్ముడు మహేష్ గారు పాల్గొన్న చురుగ్గా పాల్గొన్నందుకు మహేష్ గారికి, అధ్యక్షుడు సభాధ్యక్షుడు సురేంద్రన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా కమిటీస్ కూడా దాదాపు పూర్తిగా వస్తూ ఉన్నది. ఇంకొక 2-3 రోజులు అయితే మనకి ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చిందో, కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు మాట్లాడారో, అదేవిధంగా 12వ తేదీ లోపల మొత్తం కమిటీని కూడా పూర్తి చేసుకోబోతున్నాం. అంతా కూడా 90% కూడా ఏకాగ్రంగా అయిపోతున్నాయి. ప్రతిది కూడా ప్రజాస్వామ్య బద్దంగా చేస్తున్నాం కాబట్టి కొన్ని చోట్లలో ఇద్దరు 3 పోటీలు ఉన్నా కానీ పెద్దలు మండల నాయకులు మాట్లాడి ఏకగ్రీవం చేస్తున్నందుకు మా మండల నాయకులు అందరూ కూడా మళ్ళీ పేరు పేద మరి ఈనాడు ఎక్కడ కమిటీలు వేసినా చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. మరి రావడమే కాదు, ఈ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ప్రజల కోసం మనం కలిసి పనిచేయాలి. ఇప్పుడు ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న కూడా వేరే మీటింగ్లో చెప్పినప్పుడు రాత్రి టీవీలో చెప్పిన చూడవచ్చు మన పత్రికే మంత్రులు ఎంత గొప్పగా చూపెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వమే టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఈ కడవ కప్పులు అందరూ కూడా మన వల్ల భాగస్వామ్యులు. కేసీఆర్ గారు ఏదైతే అప్పుడు పార్టీ పెట్టిందో కొద్ది మందితో ఛాలెంజ్ అయ్యాలి, 60 లక్షల మందితో మన నియోజకవర్గం 46,000 సభ్యత్వం ఉన్నది. 46,000 సభ్యత్వంలో 16,000 క్రియాశీలం ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఒక కలిసికట్టుగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి మీ అందరినీ మరొకసారి కోరుతా ఉన్నాం. చూస్తున్నాం రోజు పత్రికలు చూస్తే ఏదో ఒక విమర్శ, ఒక్కొక్కసారి కొన్ని విమర్శలు చూస్తుంటే ఒకసారి నవ్వుతా ఉంటుంది. ఒకసారి ఏం చెప్పినారో రైతు బంధు తప్ప ఎవరు మాట్లాడతారు. కరోనా డాక్టర్ సంజయ్ కుమార్ ఏం చేశాడని మొన్న రోజు హరికల్లా మాట్లాడినాడు. మరి నేనేం చేశాను సంగతి అందులో, ఎందుకంటే ఆల్రెడీ కలవాడలేదు. కానీ ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక విమర్శ. కానీ మరి మన ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తుంది, ఎన్ని రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది, మహిళలకు ఎన్ని కార్యక్రమాలు గొప్ప చేస్తుంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం దేశంలో ఎక్కడ ఉందా? కేసీఆర్ సూట్ చేసి బట్టలు ఇచ్చి బొమ్మలు ఇచ్చి ఇన్ని పైసలు 13,000 ఆడపిల్లయితే 12,000 ఇచ్చే పథకం ఎక్కడన్నా ఉందా? ఇక్కడ బీడీ కార్మికులకు పెన్షన్ 16 రాష్ట్రాల్లో ఇస్తారు, ఎక్కడన్నా ఉందా? ఏడా గౌడ సోదరులు ఉంటారు, వాళ్ళ పెన్షన్ ఎక్కడన్నా ఉందా? మా కుటుంబంలో యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చిన ఎక్కడన్నా ఉందా? గంగాపుత్రులకు ముదిరాజులకు చేపలు ఎత్తడం, చెరువులు తవ్వడం, కట్టంలో చేసిన మత్తంలో చేసినాం, ఎక్కడన్నా ఉందా? ఏడా లేదు. ఇంకన్నింటికి మించి ఇక అన్ని మేమే ఎత్తున్నాం డెలికలంటూ ఇవన్నింటిలో వాళ్ళ పాత్ర లేదు. 24 గంటలు కరెంట్ రైతుల ఉచితంగా ఇస్తున్నాం, ఇక ఒక్క రూపాయి కేంద్రం నాశపడుతున్నాం, ఒక్క రూపాయి. ఇలా రైతుల కోసం రైతు బీమా ఇస్తున్నాం అన్నాడు, లేకపోతే ఒక్క రూపాయి కేంద్రం వీడి పింఛన్ లేకపోయా, కళ్యాణ లక్ష్మి లేకపోయా, కేసీఆర్ గిట్ల లేకపోయా, రైతు బంధువులు లేకపోయా, నీ రైతు బీమా లేదా, విసి బయలుదేరు లేదా, కాళేశ్వరం ప్రాజెక్టులు లేదా, 24 గంటల కరెంట్ ఉచితంగా దాంట్లో 5 రూపాయలు లేదా, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వాటిలో వాళ్ళ రూపాయి భాగస్వామ్యం లేకుండా మనమే సాగుతున్నాం కేంద్రాన్ని తప్ప మాట చెప్పాలంటే. మనమే దేశ రక్షణ కోసం డబ్బులు ఇచ్చి అందరం ఇవ్వాలి. మరి దేశం మంచిగా ఉండాలి. 60% ఉంచుకొని 40% ఇవ్వడం విత్తలేదు. జనాభా ప్రతిపాదన వేరే కడికి పంపుతున్నాడు, కానీ వీళ్ళ వేరే రిజిస్ట్రేషన్ల మీద వాటి మీద వచ్చే పైసలతో మన ప్రభుత్వం కింది కార్యక్రమాలు చేస్తుంది. నిదానం మన 25,000 రూపాయలు రుణం మాఫీ, అదే 50,000 మాఫీ. ఈ రైతులకు 1 రూపాయి దీన్ని మాఫీ చేసిన దాని కేంద్రంలో ఉందా? అడుగురి ఆ రైతు సంఘాలకు అప్పుడప్పుడు మొదలెడుతుంది కదా, తప్పసారి కలెక్టర్ ఇస్తాడు అనుకుంటారు కదా, పోయి అడుగురి రైతులకు రుణమాఫీలో 25,000 చేసిండ్రు తెలంగాణలో, గడక ముందు 50,000 చేసారు. ఇలా కేంద్రం ఉంది 1 రూపాయి ఉందా? అడుగు. 24 గంటల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారు. దేశంలో ఈ కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చే దాంట్లో కేంద్రం ఉంది 1 రూపాయి ఉందా? అడుగు. చాలా కార్యక్రమాలు తెలంగాణలో చాలా గొప్ప జరుగుతాయి. మరి ఇన్ని జరుగుతున్న సందర్భాల్లో మనం చూసి ఉండాలి, జయించాలి. విదేశాల మన మొదటి గ్రామస్తులు అందరూ నిలబడారు. ఈయనదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, జిల్లా చేస్తానా చేసిన మెడికల్ కాలేజ్ ఇస్తా అన్నారు. మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడే అలౌ చేశారు. ఇలా ఇచ్చినందుకు వారికి మళ్ళీ ధన్యవాదాలు. మీరందరూ చూసిన పత్రికల
మెడికల్ కాలేజ్ అంటే మామూలుగా ప్రతిభ దాఖలు చాలినప్పుడు అందరు చూస్తుంటారు, ఎందుకంటే జగన్ సార్ పోతున్నారు కాబట్టి పిల్లగా 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 చాలింది, నేను కూడా పనిచేస్తుంటే అప్పుడు పోయి ఈ అక్కడికి మనం జయించాలి. అట్లా కాదు, స్టార్ట్ అవుడి అక్కడ గుండె డాక్టర్ అవడానికి 15 పట్టి ఇప్పుడు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ అయింది, గుండె డాక్టరు కిడ్నీ డాక్టర్ ఇస్తారు 15 పట్టింది, సిద్దిపేట అయింది 15 పట్టింది. మన రమేష్ రెడ్డి గారు ఏం చెప్పిపోయారు, దేశంలోనే ఒక కొత్త రకంగా ఇక్కడ విధంగా జగిత్యాల చాలా చాలా ఉండే సూపర్ స్పెషాలిటీ. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం, వారు చేయడం, వారికి మరొక్కసారి మన జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పేషెంట్ ఒక పక్షవాతం వస్తే ఇంటికెళ్ళి కరికారు పోయేటప్పుడు డబల్ ట్రిపుల్ బీమార్ అయితే 10 బీమార్ అయితే, అదే ఇక్కడ డాక్టర్ ఉంటే నీకు వైద్యం అంతే బయటపడదు, అదే ఒక గుడ్డపూట వస్తే సగం చచ్చిపోతుంది గుడ్డగడ్డ దాటిలో, అదే ఇక్కడ ఉంటే బ్రహ్మాండంగా మనం అది కూడా మనం మంచిగా మన ఈ గ్రామాలకి ఇంకా బయటవాసానికి పోతే చక్కగా పోయేవారికే మనకు ఖాళీ తప్పదు. సరిగ్గా బస్ స్టాండ్ దగ్గర మంచిగా జాతీయ రహదారి మీద చుట్టూ 4 రోడ్లు మొన్నైతే చూసారా, తెలంగాణలో ఇంత మంచి వసతులున్న కాలేజీ ఇన్ని రోడ్లు ఉన్నది ఎక్కడా లేదు, అంత బ్రహ్మాండంగా వస్తారని చెప్పి రమేష్ రెడ్డి గారు ఇక్కడ ఎవరు ఓడడు, చాలా స్ట్రిక్ట్ మంచి ఏ డాక్టర్ మేము చెప్తే సంగారు ఎవరికైనా డాక్టర్ అటువంటిది సాయం వారు చెప్పిపోయింది. అంటే ఒక నిబద్ధతో ఉన్న వ్యక్తి, ఓటు వచ్చి తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పనిచేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇవాళ అంత పెద్ద పోస్ట్ ఇచ్చారు. వారు కూడా మన అభ్యర్థన మేరకు ఇవాళ సహకరించారు. మీరు అందరూ కూడా ఇవాళ కూడా ఒకసారి టీవీ లీడర్ కావచ్చు, మా మిత్రులకు తెలుసు కవితమ్మ డబల్ బెడ్రూమ్ వచ్చినప్పుడు కూడా నేను మెల్లగా అక్కతో ఇవాళ కూడా అన్నింటి ఆ రోజు చెప్పారు, సంజయ్ అన్న డాక్టర్ కాబట్టి తను కొంచెం ముందరికి పోతున్నాడు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలంటున్నాడు, తప్పకుండా చేస్తా అని చెప్పి కవితమ్మ గారు డబల్ బెడ్రూమ్ అప్పుడు కూడా చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ఎందుకంటే వారి ప్రోత్సాహంతో మీరు రాజకీయాలకు వచ్చినాం, వారు విన్నట్టు ఉన్నారు, మనం ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా ఫోన్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది, నిన్న మనం కూడా చెప్పినా మీరు అందరూ చూసి కావచ్చు, దగ్గర ఊర్లే తీసుకోండి. మన ఆఫీస్లో పిఎల్ నలుగురు ఉంటారు, నేను ఫస్ట్ మన గ్రామ శాఖ నాయకులు పనిచేసుకొని చెప్పకుండా, కాకపోతే మన మండల నాయకులు తెలుపు చైర్మన్ గారు ఇంకా నెక్స్ట్ ఏదో ఉంటే నేను ఎలా వేరే అందుబాటులో ఉంటాను. మన పిఏలు కూడా నలుగురు ఉన్నారు, ఉన్నవాళ్ళు కూడా మంచి తెలియజేయడం అందుబాటులో ఏదున్న సమాచారాన్ని తెలియజేస్తాను. మీరు కూడా కొంత మెసేజ్ ద్వారా చెప్తే బాగుంటుంది. ఇప్పుడే మీకు వినిపించిన కొత్త బిడ్డ సర్వాసం నేను వస్తున్నాను చెప్పాలని గ్రూప్లో పెట్టేసి ఇప్పుడు అక్కడ మన టెంపుల్ చైర్మన్ చనిపోయింది, వాళ్ళు ఇంటికి పోతున్నారు, మళ్ళీ నాకు చెప్పలేదు నాకు చెప్పలేదు అని ఇంటికి గొడవ పెట్టి చెప్తారు. ఒక మెసేజ్ పెడితే పని చేయాలి, మన కేసీఆర్ గారు ఎన్ఆర్ మంత్రులు వచ్చేసి ఏ ఫోన్ తెలిసింది వార్తల ద్వారా ప్రసార మాధ్యమాల ద్వారా పోయాం, పోయిన నమస్కారం పెట్టుకున్నాం వచ్చినాం. చాలా పది రోజులు కార్యమిత్రుడి చాలా రోజులు మన గ్రూప్ సింగ్ గారు మీ అందరూ తెలుసుకోవచ్చు, మన ఎలక్షన్ అప్పుడు ఇక్కడ తిరిగిండి గిరిజన నాయకుడు వాళ్ళు పెళ్ళి కూదా పారిపోయిన కంటే అందరం కలిసిపోయాను. ఇప్పుడు అట్లా ఉండాలి, మనం కూడా ఆ రకంగా కొంత టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త పడి రాయలు మామూలు గీతకారులు ఇప్పుడు నాలుగు గ్రూప్లో పెట్టేసి నేను ఏదో వస్తుందని చూసేవారు తెరాస కొత్త పెట్టడం ఛాన్స్ చేశారు, ఆ గ్రూప్లో పెట్టేసారు. మీరు కూడా గ్రామ గ్రామాల గ్రూప్ తయారు, మహేష్ స్కూల్ యాక్టివ్ అందరూ యాక్టివ్ ఉందని చంద్రబాబు అందరితో ఒక 250 మంది ఒక గ్రూప్ ఎక్కువైతే ఇంకా 2 గ్రూప్ తయారు చేసి దాంట్లో వాయిస్ రికార్డ్ కానీ మెసేజ్ పెట్టేస్తే బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు కొత్త పెట్టి పెట్టినట్టు అందరూ కూడా చేయాలి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో మనకి ఇప్పుడు ఐటీ సెల్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, అవి మాకు వస్తుంటాయి, అవి ఎంతనే మనం మీకు పంపిస్తాం పెట్టాలి. గ్రామ గ్రామానికి సోషల్ మీడియా ఎక్కువ వాటిలో ఒక టీం తయారు చేయాలి, దానికి ఒక ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. మన పార్టీ అన్ని కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తుంది, వాళ్ళ ఆదేశాల ప్రకారమే మనం చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ఏది పడుతుంది కూడా పెట్టాలి. ఈ గ్రూపులలో పర్సనల్ పెట్టుకో, మేము పర్సనల్ ఎక్కువ పెట్టాం, ఓకే వాళ్ళ పెళ్లి రోజు పుట్టినరోజు ఉంటే అది పెడతాం తప్ప వేరే వేరే పెట్టాం, ఓన్లీ మెడికల్ సంబంధించినవి పెట్టాం. అట్లానే ఈ పార్టీ గ్రూప్లో పార్టీకి సంబంధించింది ప్రభుత్వం చేసేటే పెట్టాలి, ఇక వేరే వేరే ఏదేదో మనం తొందరపడి పెట్టకూడదు. ప్రతిపక్షాలు ఎప్పుడూ మనం ఎక్కువ పెట్టదు, ఆలయం చేసాడు మనం చేసేది ఎప్పుడు దాపించండి, లేదా అధిష్టానం మప్పితే అది పెట్టుకున్నాం. ఈ రకంగా మన పార్టీని ముందరికి తీసుకెళ్దాం, మీ అందరి సహకారం కూడా ఇప్పటి వరకు నాకు ఉంది, ఇదే విధంగా మీ సహకారం ఉండాలని ఆకాంక్షిస్తూ నేను కూడా ఎల్లా వేళలా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.